హలో అండ్ వెల్కమ్ టు మై టీవీ రెవ్యూ సైజ్ డజం మ్యాటర్ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా అసలు నేను ఏమంటున్నాను అనేసి అవునండి నేను ఏక్ మినీ మూవీ గురించే మాట్లాడుతున్నాను అది ఈ రోజే రిలీజ్ అయింది అండ్ అమెజాన్ ప్రైమ్లో మనకి స్ట్రీమింగ్ అవుతుంది నేనైతే మూవీ ఇంతకుముందే చూసేశాను మూవీ మాత్రం చాలా బాగుంది అండ్ పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది అండ్ టాలీవుడ్లో ఇలాంటి మూవీ రావటం మాత్రం ఫస్ట్ టైం సో మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతే స్టోరీ ఏంటి అంటే సైజ్ డజెంట్ మ్యాటర్ అన్న కాన్సెప్ట్తోనే ఈ సినిమా తీశారు అండ్ హీరో క్యారెక్టర్కి వచ్చేస్తే హీరోకి అసలు చిన్న చిన్నవి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇరిటేషన్ బట్ అతని లైఫ్లో మొత్తం అన్ని చిన్న చిన్నగానే జరుగుతూ వస్తున్నాయి సో మనం ఇంకా స్టోరీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవద్దు ఎందుకంటే మీరు చూసినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది ఉండదు ఓకే మనం ఇప్పుడు మూవీలో ఉన్న మన క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే హీరో సంతోష్ శోభన్ సంతోష్ శోభన్ ఇది సెకండ్ మూవీ అండి ఫస్ట్ మూవీ వచ్చేసి పేపర్ బాయ్ పేపర్ బాయ్ కంటే ఈ మూవీలో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చాలా బాగా యాక్ట్ చేశాడు ఇలాంటి ని యాక్సెప్ట్ చేయడం అతని డేర్ కి హ్యాట్స్ ఆఫ్ అండి అండ్ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ని ఎక్కడ తక్కువ చేయకుండా తను కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ ఓవరాల్ మూవీ అయితే చాలా కామెడీని జనరేట్ చేస్తుందండి చాలా ఫన్ గా ఉంటుంది ఈ మూవీ సో అలాంటి క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ ఏంటి కామెడీ క్యారెక్టర్స్ అంటే మనకి ఫ్రంట్ క్యారెక్టర్ వచ్చేసి సుదర్శన్ సుదర్శన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం ఆల్రెడీ ప్రూవ్డ్ హీజ్ అ బెస్ట్ కమిడియన్ చింపేస్తాడండి చంపేస్తాడండి మూవీస్లో అయితే అండ్ మనకి బ్రహ్మాజీ ఉన్నారు బ్రహ్మాజీ అయితే ఫాదర్ క్యారెక్టర్ చేశారు బట్ ఆ స్క్రీన్లో ఉన్నంత అసలు నేను ఎక్కడా నాకు నవ్వు ఆగలేదండి ఓవరాల్గా మొత్తం ఇలా ఉండిపోవచ్చు అతను స్క్రీన్లో ఉన్నంత సేపు మనం ఇంకొక క్యారెక్టర్ లీడ్ రోల్ దాస్ గురించి మాట్లాడుకుంటే తనని స్క్రీన్ లో చాలా తక్కువ సేపు చూపించారు తక్కువ టైంలో బట్ తను తనకిచ్చిన క్యారెక్టర్ కంటే ది బెస్ట్ గా పర్ఫామ్ చేసింది అండ్ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే కార్తీక్ రాహుల్ మనకు ఒక యూనిక్ ఐడియాతోని బెస్ట్ స్క్రిప్ట్ ని మనకిచ్చారు అతని డైరెక్షన్ కానీ అతని టేకింగ్ కానీ ఓవరాల్ గుడ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే ఇది యూవి ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అండ్ మూవీ వాల్యూస్ మాత్రం చాలా డీసెంట్గా ఉన్నాయి ఇలాంటి ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళని మనం మెచ్చుకోవాలి ఓవరాల్ మూవీ అయితే వన్ టైమ్ వాచ్ మూవీ అండి గుడ్ అండ్ ఇది ఎయిటీన్ ప్లస్ మూవీ కాబట్టి ఫ్యామిలీస్తో చూడొద్దు అని నా సజెషన్ నేనైతే ఈ పెట్టుకొని ఎక్కడో చాట్గా చూశాను మీరు అలానే చూడండి అండ్ మీరు మూవీకి స్పెండ్ చేసే టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి వెళ్ళి చూసేయండి యుల్ హ్యావ్ అ గ్రేట్ ఫండ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే అండ్ డైరెక్టర్ మనకు ఏం మెసేజ్ ఇచ్చారు అంటే సైజ్ డజన్ మ్యాటర్ లవ్ మ్యాటర్స్ అని అది చూపించడంలో చాలా ఫన్ క్రియేట్ అయింది నేనైతే మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూ చూసాను నెక్స్ట్ ఏమవుతుందన్నట్టు చూశాను కాబట్టి సో ఇట్ ఈస్ ఓవరాల్ అ బెస్ట్ మూవీ అని నేనైతే చెప్పొచ్చు సో ఎయిటీన్ ప్లస్ కదా మీరు చూసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై టీవీ రివ్యూ కిందన్న బెల్ ఐకని మాత్రం క్లిక్ క్లిక్ చేయడం మర్చిపోకండి గెట్ నోటిఫైడ్ అన్నారు ఎవ్రీ అప్డేట్ దాట్ వీ పోస్ట్ అండ్ హీరోయిన్ కన్నా నేనే బాగున్నానన్న ఫీలింగ్ నాకు అండ్ ఓకే ఫైన్ దిస్ ఇస్ ఐశ్వర్య సైన్ ఇన్ ఆఫ్